हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो में मनम सांघिक शास्त्र पदव तरगति पाठ्यपुस्तक स्वतंत्र भारत देश मोदी 30 संवत्सरालु पाठा की संबंधी कोई मुख्यमंत्री प्राक्टिस बिट्स चूदा। पंचशील ओपंदम ये देश संबंधी आंसर इंडिया चीना। राष्ट्र पुनर्व्यवस्थीकरण चट्ट आमोदिंपबड़िन संवत्सरम एदि 1956। ఎరిక్ హబ్సామ్ 20వ శతాబ్దాన్ని ఎలా వర్ణించాడు? ఆన్సర్ సంచలనాల యుగంగా। ప్రజాస్వామిక ఎన్నికలలో భారతీయ అనుభవం అన్న పుస్తకమును మార్గరెట్ డబ్ల్యూ ఫిషర్ ఏ సంవత్సరంలో రాశాడు? ఆన్సర్ 1958। మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1952। స్విట్జర్లాండ్ లో మహిళలకు ఓటు హక్కును ఏ సంవత్సరం నుండి కల్పించారు? ఆన్సర్ 1971। పెప్సు స్టాండ్స్ ఫర్ డాష్, ఆన్సర్ పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్। స్వతంత్ర భారతదేశంలో 1952 1957 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ ఏది? ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ। భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ। జవహర్లాల్ నెహ్రూ ఏ రోజు వరకు మొదటి ప్రధానమంత్రిగా కొనసాగారు? ఆన్సర్ మే 27 1964 వరకు। నెహ్రూ చనిపోయిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1964వ సంవత్సరం। ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేశారు? ఆన్సర్ 58 రోజులు। దేని ఫలితంగా 1971 సంవత్సరంలో కాంగ్రెస్ రికార్డ్ స్థాయిలో విజయం సాధించింది? ఆన్సర్ గరీబీ హటావో। 1950 జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం। రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది అని ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। మన దేశం సరిహద్దు విషయంలో చైనాతో ఏ సంవత్సరంలో యుద్ధం చేసింది? ఆన్సర్ 1962లో। స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరాలలో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ ఏది? ఆన్సర్ భారత జాతీయ కాంగ్రెస్।
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంను వేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1953. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా భారతదేశం ఏ విధంగా విభజించబడింది? ఆన్సర్ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ క్రింది ఏ గిరిజన భాషను పరిగణలోకి తీసుకోలేదు? ఆన్సర్ గోండి, సంథాలి, ఓరాన్. ప్రణాళిక సంఘం ఏర్పడిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1950. పంచశీలను రూపొందించిన వారెవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ కింది వాటిలో దేనిని మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయాలుగా భావించిండు? ఆన్సర్ ప్రణాళిక రచన. మన దేశం బంగ్లాదేశ్ విషయంపై పాకిస్తాన్తో ఏ సంవత్సరంలో యుద్ధం చేసింది? ఆన్సర్ 1971. బాక్రా ఆనకట్టను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ 1960. నెహ్రూ మొగ్గు చూపిన వ్యవసాయ విధానంలో ఇమిడి ఉన్న అంశం ఏది? ఆన్సర్ భూ సంస్కరణలు, వ్యవసాయ సహకార సంఘాలు, స్థానిక స్వపరిపాలన. రెండవ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యత అంశం ఏది? ఆన్సర్ భారీ పరిశ్రమలు. పంచశీల సూత్రాలను రూపొందించిన వారెవరు? ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఏ దేశాలతో కలిసి అలినోద్యమాన్ని నిర్మించారు? ఆన్సర్ ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లేవియా. శాస్త్రి మరణం తర్వాత భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి అయ్యారు? ఆన్సర్ ఇందిరాగాంధీ. పెప్సు ప్రాంత ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునే సమస్యకు పరిష్కారంగా ఏ పోటీలను పెట్టి అందులో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తామని అంగీకారానికి వచ్చారు అని మార్గరెట్ తన పుస్తకంలో వివరించారు? ఆన్సర్ కుస్తీ పోటీ. లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1966. హిందీని అధికార భాషగా చట్టం చేసిన సంవత్సరం ఏది?
ఆన్సర్ 1963. భారతదేశ చరిత్రలో ఏ ఎన్నికలు చాలా కీలకమైనవి? ఆన్సర్ 1967 ఎన్నికలు. ఈ క్రింది వాటిని 1952 సంవత్సరపు ఎన్నికలలో వివిధ పార్టీలు పొందిన సీట్ల సంఖ్యతో జతపరచుము. ఆన్సర్స్: ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ ఏ 364, రెండు స్వతంత్రులు బి 37, మూడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సి 16, నాలుగు సోషలిస్ట్ పార్టీ డి 12. ఈ క్రింది వాటిని 1962 సంవత్సరపు ఎన్నికలలో పార్టీలు పొందిన సీట్లతో జతపరచుము. ఆన్సర్స్: ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ ఏ 361, రెండు స్వతంత్రులు బి 20, మూడు భారత కమ్యూనిస్ట్ పార్టీ సి 29, నాలుగు జనసంఘ్ పార్టీ డి 14. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.